श्री गुरुभ्यो नमः। गुरुवे सर्वलोकानां विशेषे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनं उज्जयिन्यां महाकालं ओंकारे त्वमलेश्वरं पर्ल्या वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करं सेतुबन्धेतु रामेशं नागेशं दारुकानवे वारणाश्यं विश्वेशं त्र्यंबकं गौतमीतटे हिमालयेतु केदारं गृणेश्यन्तु विशालकेतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातःपटे नरः सप्तजन्मकृतं पापं स्मरेण विनश्यति। प्रेक्षक महाशैलंदरिकी मे 23 तारीख 2022 సోమవారము శుభోదయము। శ్రీ శివకృతనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము బహుళ అష్టమి సాయంత్రం 4:12 వరకు ఉంటుంది। శతభిష నక్షత్రము రాత్రి 2:36 వరకు ఉండి తదుపరి పూర్వాభాద్ర నక్షత్రంలో ప్రవేశిస్తుంది। అమృత గడియలు రాత్రి 7:39 నుండి రాత్రి 9:11 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయం 5:30 సూర్యాస్తమయము సాయంత్రము 6:23 వర్జము ఉదయము 10:26 నుండి ఉదయము 11:58 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:23 నుండి మధ్యాహ్నం 1:14 వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నం 2:58 నుండి మధ్యాహ్నం 3:49 వరకు ఉంటుంది। రాహుకాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది। గులిక కాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది। యమగండము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది। విశేషంగా ఈరోజు ఘాతవారమైనటువంటి రాశి మిథున రాశి, మిథున రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే సోమవారం రోజున చంద్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున సోమవారం రోజున చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణునికి తెలుపు రంగు వస్త్రంలో ధాన్యం దానం చేయడం వల్ల మన పీడోపశాంత అనగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది। అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా ముత్యం రత్నం ధరించిన ఎడల చంద్రునికి అత్యంత ప్రీతిదాయకము। అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి, కర్కాటక రాశి వారు కూడా ధాన్యం దానం చేసి ముత్యం రత్నం ధరించడం వల్ల చంద్రుని యొక్క అనుగ్రహకు పాత్రులవుతారు। అలాగే కర్కాటక రాశి వారు మోదక వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 నక్షత్రం వారికి కూడా చంద్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా ధాన్యం దానం చేసి ముత్యం రత్నం ధరించడం వల్ల చంద్రుని యొక్క కృపా కటాక్షను పాత్రులవుతారు। చంద్రుడు ఏ విధంగా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటాడో అలాగే ఈ నక్షత్రం వారు కూడా ఎలాంటి కోపవృద్ధులకు లోను కాకుండా ఆనందమైన జీవితాన్ని మీరు గడపగలుగుతారు, ప్రశాంత చిత్తంతో ఉండగలుగుతారు। అలాగే రోహిణి నక్షత్రం వారు నేరేడు వృక్షాన్ని, హస్త నక్షత్రం వారు అంబస్టు వృక్షాన్ని, శ్రవణ నక్షత్రం వారు జిల్లెడు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా దదశంకతుషారాభం క్షీరోధార్ణవ సంభవం నమామి శిశినం సోమం శంభోర్మకుటభూషణం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి చంద్రుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు। అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా అమ్మవారి కూడా అత్యంత ప్రీతిదాయకము। అమ్మవారి యొక్క బీజాక్షరాలు అయినటువంటి ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీమాత్రే నమః చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా ఈ యొక్క బీజాక్షరాలను ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి అమ్మవారి యొక్క కృపాకటాక్షలు బాగా లభిస్తాయి। సోమవారం రోజున పరమశివుడికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున శివుడికి ప్రీతికరంగా ఉదయము రుద్రాభిషేకాలు జరిపించుకోండి, పంచామృత అభిషేకాలు జరిపించుకోండి। గడ్డు సమస్యలు ఉన్నవారు రుద్రహోమం కానీ రుద్రపారాయణ కానీ చేసుకునేడల ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి। ఏకాదశ మహాన్యాస వరకు రుద్రాభిషేకం జరిపించుకునేడల ఎలాంటి గడ్డు సమస్యలను కూడా తొలగిపోయి ఆనందకరమైన జీవితాన్ని మీరు పొందగలుగుతారు। అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా ముత్యమును వెండిలో లాకెట్లాగా వేసుకోవచ్చును, ముత్యమును
ఉంగరంగా ఉంచుకోవచ్చును. అద్భుతమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి, కర్కాటక రాశి వారికి ఈ శుభకృత నామం సంవత్సరంలో మే మాసనందున అత్యంత వైభవభేదంగా ఉందని చెప్పవచ్చును. గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయువృత్తి వ్యాపారాధనలు కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది, గృహంలో శుభగా వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి, ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అన్నింటా మీకు జయం చేకూరుతుంది. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.